టైమ్స్ నౌ తాజాగా చేసిన సర్వే ఫలితాలు వెల్లడి కావటంతో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. టైమ్స్ నౌ ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి 285 నుంచి 325 సీట్లు వస్తాయని పేర్కొంది. అది నిజానికి అన్ని ప్రతిపక్షాలకు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్తో సహా అన్ని ప్రతిపక్షాలకు మింగుడు పడని వార్తే. అలాగే కాంగ్రెస్కు 111 నుంచి 149 వస్తాయని, అంటే కాంగ్రెస్ బలం గణనీయంగా పెరుగుతుంది కానీ అది అధికారంలోకి వచ్చే అంత బలం కాకపోవచ్చునని ఈ సర్వే చెప్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి 24 నుంచి 25 సీట్లు, అంటే దాదాపు మొత్తం లోక్సభ సీట్లను వైసీపీయే స్వీప్ చేస్తుందన్న సర్వే ఫలితం కూడా. ఇటీవల కర్ణాటక ఎన్నికల ఫలితాలు చాలా టైమ్స్ నవ్వు నిర్వహించిన సర్వే దాదాపు, అంటే వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇది విశ్వసనీయమైన సర్వే అని కూడా అభిప్రాయం ఉంది. తృణమూల్ కాంగ్రెస్కి 20 నుంచి 22, బీజేడీ ఒరిస్సాలో 12 నుంచి 14, బీఆర్ఎస్ తెలంగాణలో 9 నుంచి 11, ఆమ్ ఆద్మీ పార్టీకి 4 నుంచి 7, సమాజ్వాదీ పార్టీకి 4 నుంచి 8, ఇతరులకు 18 నుంచి 38 వస్తాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ యూపీలో ఇంత తక్కువ పెర్ఫార్మెన్స్ ఇవ్వటం అనేది ఆందోళన కలిగించే విషయం ప్రతిపక్షాలకు. మొత్తం 543 స్థానాలున్న లోక్సభలో అధికారంలోకి రావాలంటే కనీసం 272 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. ఈ నరేంద్ర మోడీ బీజేపీకి ఒక్కదానికే 285 నుంచి 325 సీట్లు వస్తాయా అని టైమ్స్లో సర్వేని సందేహించేవారు కొంతమంది ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లోనే ఇటువంటి ఫలితం వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి ఫలితం వస్తుంది? వై నాట్ 175/175 అని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి మాట నిజమవుతుందా అని విశ్వసించేవారు కూడా కొంతమంది ఉన్నారు. 51% ఓట్లతో 24 నుంచి 25 ఎంపీ స్థానాలు వైసీపీకే అని టైమ్స్ నౌ పేర్కొంటుంది. దేశంలో 3వ అతిపెద్ద పార్టీగా నిలిచే అవకాశం ఉన్నదని కూడా పేర్కొంది. 36% ఓట్లతో టీడీపీ 1 ఎంపీ స్థానం కూడా గెలుస్తుందని ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఒకటి వస్తే రావచ్చు అన్న అభిప్రాయం కూడా ఉన్నది. సర్వే ఫలితం అలా ఉన్నది. ఖచ్చితంగా మనం అనేకసారి మనము స్వేచ్ఛా మీడియా అనేక సర్వేల్లో ప్రతిపక్షాలకు ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కలిసినా 2 పార్టీలు కలిసినా 35% అట్లా 30 నుంచి 35% మధ్యలో ఉంటుందని మనం పేర్కొంటూ ఉన్నాము. కానీ ఇక్కడ 36% రావచ్చు టీడీపీకి అని ఒక సర్వే ఫలితం చెప్తుంది. తెలంగాణలో 37% ఓట్లతో బీఆర్ఎస్కి 9 నుంచి 11 లోక్సభ సీట్లు గెలిచే అవకాశం, అంటే 7 వేసుకుంటే 9 × 7 63, 11 × 7 అయితే 77, అంటే 63 నుంచి 77 స్థానాలు అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్కి లభించవచ్చు. అంటే పోటీ ఖచ్చితంగా గట్టిగా ఉంటుందన్న విషయము మనకు అర్థమవుతుంది. మళ్ళీ బీజేపీ సర్కారే జాతీయ స్థాయిలో వస్తుందని ఈ సర్వే చెబుతుంది. కాంగ్రెస్ కూడా 111 నుంచి 145 స్థానాలే అని ఫలితం వస్తున్నది. అంటే అసెంబ్లీ స్థానాల చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు అంటే వై నాట్ 175 అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. ఇటువంటి ఫలితం రావడానికి మనకి 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపు 50% ఓట్లు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో ఇంకా 1-2% ఓట్లు పెరగవచ్చునని, అంటే 6 నుంచి 7% ఓట్లు పెరగవచ్చునని మొదట్లో అంచనాలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల నాటికి అది వస్తుందో తెలియదు, కానీ పార్లమెంట్లో వీళ్ళ అంచనా ప్రకారము కొద్దిగా ఓట్ల శాతం పెరిగింది జగన్మోహన్ రెడ్డి. యాంటీ ఇన్కంబెన్సీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమీ పనిచేయదు అనే విషయాన్ని స్వేచ్ఛా మీడియా పదే పదే చెబుతుంది. నిజానికి ప్రో ఇన్కంబెన్సీయే ఉన్నది అనే అభిప్రాయాన్ని కూడా మనం చెబుతూనే ఉన్నాము. మనం చెప్పిన అభిప్రాయాలను టైమ్స్ నౌ సర్వే పూర్తిగా బలపరుస్తున్నది. ఇలాంటి ఫలితం రావటానికి, ఇటువంటి ప్రజల్లో ఇటువంటి సానుకూల అంశం ఉండటానికి కారణము చాలా ఉన్నాయి. అంటే సామాజిక సమీకరణలు, లేకపోతే బల వెనుకబడిన వర్గాలకు బీసీలకు పెద్దపీట వేయటము, సంక్షేమాన్ని ఇంటికే చేర్చడం, ఇవన్నీ చాలా చాలా బలంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నాయి. బాబు పాలనలో 4 రెడ్లకు పదవులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి కూడా అంతమందికే ఇచ్చాడు. కేసీఆర్లో 6 ఇస్తున్నాడు. ఆ విషయం అంటే సామాజిక
సమతూకాన్ని ఏ స్థాయిలో పాటిస్తున్నారో చెప్పవచ్చు. బాబు హయాంలో బీసీ మంత్రులు 8 మంది ఉంటే జగన్ పాలనలో 12 మంది ఉన్నారు. ఎస్సీ మంత్రులు బాబు పాలన 2 ఉంటే జగన్ పాలనలో 5 ఉన్నారు. రాజ్యసభ సభ్యులు జగన్ పాలనలో 4 ఉంటే చంద్రబాబు పాలనలో 1 కూడా లేరు. అలాగే బాబు పాలనలో స్పీకర్ కోడెల చౌదరి, జగన్ పాలనలో స్పీకర్ తమ్మినేని సీతారాం బీసీ, ఎమ్మెల్సీలు బాబు పాలనలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 18 మంది ఎమ్మెల్సీలు ఉంటే అంటే 37% ఉండే, జగన్ పాలనలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు 30% అంటే 68% ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు 9 జడ్పీ చైర్మన్ పదవులు ఇచ్చాడు, 69%. 14 కార్పొరేషన్ మేయర్ పదవులకు గాను బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 12 పదవులు, 86% ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 87 మున్సిపాలిటీల ఎన్నికలు జరగా 84 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కలిపి 58 మున్సిపల్ చైర్మన్ అంటే దాదాపు 69% ఇచ్చారు. అయినా చంద్రబాబుకు అనుకూలంగా కొన్ని మీడియా సంస్థలు రాస్తున్నాయి, కానీ ఎవరికి బలహీన వర్గాలకు పెద్దపీట వేశారన్నది చాలా స్పష్టంగా ప్రజలు తెలుసుకుంటున్నారు. అలాగే సంక్షేమాన్ని డెలివరీ చేసే పద్ధతి డీబీటీ పద్ధతి కూడా ప్రజలకు నచ్చింది. దాదాపు 87% ప్రజలకు ప్రభుత్వ పథకాల వల్ల ఏదో రకం లబ్ధి పొందింది. అందువల్లనే ఖచ్చితంగా ఘన విజయం దిశగా 2024లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని నిస్సందేహంగా చెప్పవచ్చు.